అందరికీ, మా సినిమాని సపోర్ట్ చేస్తూ ఇక్కడ మా చీఫ్ గెస్ట్గా వచ్చిన నవీన్ చంద్ర గారికి, టీమ్ సారంగధర్య అందరికీ నమస్కారం. బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ అమేజింగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శరత్చంద్ర గారు అండి. ఆయన ఎందుకంటే ఈ కొట్టని పర్లేదు, ఎందుకంటే ఈ కథని నమ్మి ఈ డెప్యూటెంట్స్ ఆల్మోస్ట్ పండుగ గారు కానీ మేమందరం కానీ మమ్మల్ని అందరిని నమ్మి ఈ కథ ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి ఆ సినిమాని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డే వన్ నుంచి ఈరోజు కూడా దేనికి ఆయన భయపడకుండా చాలా గట్సిగా లీడ్ చేశారండి మమ్మల్ని, మామూలు విషయం కాదు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు చూస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయితే మా అలాంటి కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్లు చాలామంది వస్తారు. అందుకనే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సాయిజ క్రియేషన్స్ చాలా పెద్ద బెన్ రావాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా పండు గారు కార్య సాధకులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా చేస్తారండి. ఎంత కష్టపడైనా ఏం కావాలి ఏదైనా చేసి ఆయన రాసుకున్నది ఆయనకి కావాలన్నట్టు తీశాడండి. ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ క్రెడిట్ ఆయనదే. నెక్స్ట్ రాజాగారు, రాజా సార్ గురించి చెప్పాలంటే ఆయన అందరికీ తెలుసండి, సచ్ అ సీనియర్ యాక్టర్. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, రజనీ గారు కానీ, కమల్ గారు కానీ, చిరంజీవి గారితో పనిచేశారు. ఆయన అంత సీనియర్ యాక్టర్, మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. బట్ ఆయన ఇండస్ట్రీలో ఇన్ అండ్ అవుట్ అంతా చూశారు, కానీ ఎప్పుడు కూడా సెట్లో ఆ గ్యాప్ అయితే మా దగ్గర ఎప్పుడు చూపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన అది వేరే ప్రాజెక్ట్కి సంబంధించిన ట్రైలర్ వస్తే కూడా నేను ఆయనతో షేర్ చేశాను. ఆయన ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సన్ అని మెసేజ్ చేశారు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో ఒక హాస్పిటల్ సీన్ వస్తుంది, ఆ సీన్లో అయితే ఆయన ఇరగదీశారు. దట్స్ మై ఫేవరెట్ సీన్, రేపు మీరు చూస్తారు. కమింగ్ టు సారంగధర్య, దీని గురించి క్వశ్చన్ చెప్తానండి. దెర్ ఇస్ ఎ కోట్, ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ, యుల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డింట్ కట్ యూ. ఈ పాయింట్నే ఈ సినిమా చెప్తుందండి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయండి, ఏవేవో ఉంటాయి, ఫినాన్షియల్ అయి ఉండొచ్చు, అది కాస్ట్కి సంబంధించిందో, రిలీజన్ సంబంధించిందో, అప్పులు ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అది అక్కడ ఫెయిల్ అయితే దాంతో ఆగిపోయి ఇంకా ఇమీడియట్గా మనం అయిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ డన్, ఈ పాయింట్ తర్వాత నేనేం లేదు అని ఫీల్ అవ్వకుండా స్టిల్ రాక్ బాటన్ టచ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ బౌన్స్ బ్యాక్. మీరు మళ్ళీ వెనక్కి వచ్చి సక్సెస్ అవ్వచ్చు, మీరు ఏం కావాలంటే చేయొచ్చు, మీ లైఫ్ని ఎలా కావాలంటే అలా లీడ్ చేయొచ్చు అనే పాయింటే ఈ సారంగధర్య సినిమా. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ వాచ్ సారంగధర్య అండ్ ప్లీజ్. ఈ సినిమాలో చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు, అందరికీ ఆల్ ద బెస్ట్. నాతో కలిపి మ్యూజిక్ కడలి గారు అండ్ లిరిక్స్ గురించి చెప్తున్నాను, వెల్కమ్ టు రామ్ బాబు గారు, లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎబి గారు ఎస్పెషల్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఇస్ ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు నన్ను మర్చిపోతే సారీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. జూలై 12th, సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.